నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానాం బైపాస్ 216 జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు. కొత్త కోరంగి గ్రామంలో కనకదుర్గ అమ్మకు మంగళ సూత్రాలను అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు. దసరా మహోత్సవం సందర్భంగా జీఎంసీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు సూపర్ లీగ్ లో రెండవ రోజు బిక్కవోలు వర్సెస్ యానాం టీం పోటీ పడగా విజేతగా నిలిచిన యానాం టీం మ్యాచ్ తిలకించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. యానాం స్వధర్మ ప్రచార కేంద్రం వేద పాఠశాలలో 6వ శరణ్ నవరాత్రుల సందర్భంగా విజయదశమి రోజున రుద్రాసహిత త్రిశక్తి హోమం, కుమారి పూజ, అమ్మవారికి 108 మహానైవేద్యాలు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. యానాం స్వధర్మ ప్రచార కేంద్రం వేద పాఠశాలలో 6వ శరణ్ నవరాత్రుల సందర్భంగా విజయదశమి రోజున రుద్రాసహిత త్రిశక్తి హోమం, కుమారి పూజ, అమ్మవారికి 108 మహానైవేద్యాలు, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు విచ్చేసి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయత్రి మంత్రాన్ని కంఠస్థం పఠించిన చిన్నారులకు బహుమతులు అందించారు. సమావేశపరిచి దగ్గర దగ్గరగా 15 సంవత్సరాలుగా మరి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వసంతరావు గారికి, వారితో ఉన్న కమిటీ వారందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొంతమంది మాత్రమే చేయగలరు అనుకునేదాన్ని మేము చేయగలం అని నిరూపించిన మీరందరూ, మీరు మీ సంతానాన్ని చూసినప్పుడు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంటారు. ఈ భారతదేశంలో 4 వేల 3 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కొంతమంది మాత్రమే గుర్తుపెట్టుకోగలరు, కొంతమంది పరిపాలన మాత్రమే గుర్తుపెట్టుకోగలరు. అటువంటిది అన్ని సదుపాయాలు ఉండి బాగా ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టి, బాగా చదువుకున్న కుటుంబాల్లో పుట్టి నేర్చుకున్న వేదం అంటే ముఖ్యంగా చదువు లేక వెనకబడిన వర్గాల్లో పుట్టి మనం అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుని గ్రామాల్లో ఉండి మనం వేదం నేర్చుకుని ఇది అనడం దానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్నది మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఐ పోలవరం మండల పరిధిలోని కొమరగిరి కోలావారి మెరక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారికి స్థానిక నాయకులు జంపన వెంకట సూర్య, సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, బుజ్జి ఉషారాణి దంపతులు సుమారు
10 లక్షల రూపాయల వ్యయంతో 10 కేజీల వెండి మరకత తోరణాన్ని సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. శరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద వాడపర్రు వాస్తవ్యులు వైకానస ఆగమ సామ్రాట శ్రీమాన్ సుదర్శన్ వెంకట జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక నాయకులు జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ బుజ్జి ఉషారాణి దంపతులు పీటలపై కూర్చొని చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో శ్రీ వరసిద్ధి వినాయక ఆక్వా నీడ్స్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవి దుర్గాదేవి ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత స్థానిక నాయకులు పాల్గొన్నారు. Thank you.
అమ్మయే శరణం దుర్గమ్మయే శరణం అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే మన కొమరగిరి కోలావరం మెరక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవి దుర్గా అమ్మవారి దేవీ నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారికి శ్రీ జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ బుజ్జిగారు వారి శ్రీమతి ఉషారాణి దంపతులచే మకర తోరణ అలంకరణ మరియు చండీ హోమము వారి అన్న సమారాధన జరిపించబడినది దీనికి 50 మంది భక్తులు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఉన్నారు అలాగే మన గౌరవ శాసన సభ్యులు మన దాట్ల బుచ్చిబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఉన్నారు ఏమండి దీని ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి భక్తులకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము దసరా మహోత్సవం సందర్భంగా జీఎంసీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు సూపర్ లీగ్లో రెండవ రోజు బిక్కవోలు వర్సెస్ యానాం టీం పోటీ పడగా యానాం టీం విజేతగా నిలిచింది ఈ సూపర్ లీగ్ మ్యాచ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు విచ్చేసి మ్యాచ్ తిలకించారు దసరా మహోత్సవం సందర్భంగా జీఎంసీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు సూపర్ లీగ్లో రెండవ రోజు బిక్కవోలు వర్సెస్ యానాం టీం పోటీ పడగా యానాం టీం విజేతగా నిలిచింది ఈ సూపర్ లీగ్ మ్యాచ్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు విచ్చేసి మ్యాచ్ తిలకించారు నన్ను అప్పుడప్పుడు ఇక్కడ కావాల్సిన గ్రౌండ్ కానీ వాళ్ళకి వాల్ కానీ అలాగే ఎలక్ట్రిఫికేషన్ కరెంట్ కానీ ఇలాంటివి చెప్తూ ఉంటారు నిన్న ఈరోజు కూడా మధ్యాహ్నం ఈవేళ మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం ఈ గ్రౌండ్ అలాగే నైట్ స్టే చేయడానికి ఈరోజు ప్రొవైడ్ చేయమని చెప్తే నేను ఇమీడియట్గా ప్రొవైడ్ చేస్తాను Yeah!
తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ సత్యమ్మ తల్లివారి ఆలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ సత్యమ్మ తల్లివారి ఆలయం 26వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహిళా భక్తులు వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వేడుకలో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దూలిపూడి సుబ్బారావు, దూలిపూడి బాబి, ఉంగరాల బూరిబాబు, అందే కాశీరాజు, దూలిపూడి శుభ, ఉంగరాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దైనందిక జీవితం చక్కగా గడపాలని, ఇక పిల్లలు కూడా మంచి విద్య అభ్యసించి పైకి రావాలని ఇక్కడ ఈ పూజా కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు ఎప్పుడో పూర్వం మాకు చిన్నతనం, మేము పుట్టామో లేదు కూడా తెలీదు, అటువంటి అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతం మన స్కూల్కి పక్కనే ఉంది కనుక దాన్ని నిత్యం దైవ దూప నైవేద్యాలతోటి ఇక్కడ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. చక్కగా అందరికీ కూడా మంచి జరగాలని, ఆ విధంగానే వ్యవసాయదారులందరికీ కూడా మంచి పంటలు పండాలని మనసా వాచా కోరుకుంటూ వారి దూలిపూడి సుబ్బారావు గారి కుటుంబం అంతా కూడా పైకి రావాలని, మంచి జరగాలని ఆశీర్వదిస్తూ ఇక్కడ మాకు అవకాశం కలగజేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, థ్యాంక్ యూ. డైరెక్ట్ thank you.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ దత్తసాయి భరద్వాజ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఆరాధనోత్సవం బాబావారికి మేలుకొలుపు హారతి దత్తసాయి భరద్వాజ గురుపాదుకలకు రుద్రాభిషేకం సామూహిక గురుపూజ గోపూజ పల్లకి ఉత్సవం బ్రహ్మపురి పీలంక గ్రామాల్లో అశేష భక్తజనులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం అనంతరం సత్సంగం జరపబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి శ్రీ దత్తసాయి భరద్వాజ ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో విజయదశమి ఆరాధనోత్సవం బాబావారికి మేలుకొలుపు హారతి దత్తసాయి భరద్వాజ గురుపాదుకలకు రుద్రాభిషేకం సామూహిక గురుపూజ గోపూజ పల్లకి ఉత్సవం బ్రహ్మపురి పీలంక గ్రామాల్లో అశేష భక్తజనులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం అనంతరం సత్సంగం జరపబడింది. Thank you.
అఖిల భారత కార్యకారిణి సభ్యులు ఆదర్శనీయ శ్రీ భవీయ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ గౌహతి కేంద్రంగా సంఘం పనిచేస్తున్నవారు యానం విచ్చేయనున్న వారికి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు. అఖిల భారత కార్యకారిణి సభ్యులు ఆదర్శనీయ శ్రీ భవీయ రాష్ట్రీయ స్వయం సేవా సంఘ గౌహతి కేంద్రంగా సంఘం పనిచేస్తున్నవారు యానం విచ్చేయనున్న వారికి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు. కనకాలపేటలో అక్కడ హౌసెస్ కి మళ్ళీ సీఎం మ్యాచింగ్. యానం బైపాస్ 216 జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ ఫ్యామిలీ రెస్టారెంట్ ను యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. యానం బైపాస్ 216 జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ రెస్టారెంట్ ను యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ని ప్రారంభించి నిర్వాహకుల్ని అభినందించారు. అనంతరం షణ్ముఖ రెస్టారెంట్ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నేను వెనకొచ్చాను. సతీష్ లేదండి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో చివరి రోజు విజయదశమి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండే అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో బ్రహ్మపురి పీలంక గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారు పదవ రోజు ఉత్సవాల్లో భాగంగా రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయం వద్ద విశేష పూజలను ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీష శర్మ బ్రహ్మత్వంలో నిర్వహించారు. అలాగే సాయంత్రం ఆలయం వద్ద శమి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం శ్రీ దుర్గాదేవి అమ్మవారిని కనకాలపేట పురవీధుల మీదుగా గరగ నృత్యాలు, కోలాటం, మంగళ వాయిద్యాల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక నాయకులు కవల గణపతిరావు సహకారంతో భక్తులకి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ, కమిటీ ప్రతినిధులు పోలిశెట్టి రామకృష్ణ, కనకాల సత్యబాబు, మల్లెపూడి గోవిందు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శమీవృక్ష అధిష్టాన దేవత అపరాజిత దేవత ప్రసాద సిద్ధ్య మహాపరవణి పుణ్యకాలే సాయం సంధ్యాంగ యథాశక్తి శమీవృక్ష అధిష్టాన దేవత.
తాళ్ళరేవు మండలం జార్జ్పేట గ్రామంలోని ప్రముఖ ముక్కోటి రామాలయంలో భవానీలు ఏర్పాటు చేసుకున్న పీఠానికి చెందిన భవానీ భక్తులచే పడిపూజ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పేట గ్రామంలోని ప్రముఖ ముక్కోటి రామాలయంలో భవానీలు ఏర్పాటు చేసుకున్న పీఠానికి చెందిన భవానీ భక్తులచే పడిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పెళ్లి నాని గురు భవానీ ముక్కోటి రామాలయం పేర్ని శ్రీనివాస్ గుత్తుల ఈశ్వరరావు రాయుడు సూరిబాబు దంగేటి సూరిబాబు గుబ్బల సూరిబాబు చోడే శ్రీరామ్మూర్తి పెంకే ఏడుకొండలు గెద్దాడ శ్రీనివాసులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పడిపూజను కనుల విందుగా నిర్వహించారు. Oh, my God.
ముమ్మడివరం మండలంలో విజయదశమి పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవి నవరాత్రుల్లో చివరి రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండే అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోరంగి కనకదుర్గ అమ్మకు ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు మంగళసూత్రాలను అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కొత్త కోరంగి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు మంగళసూత్రాలను అందజేశారు. పటవల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భోజనం సత్యబాబు 2024 ఎన్నికల్లో దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తే దుర్గామాతకు మంగళసూత్రం చేయిస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కును విజయదశమి సందర్భంగా తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాద్ బాబు, గంజా సూరిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, టేకముడి లక్ష్మణరావు, దూలిపూడి బాబీ, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, మోపూరి వెంకటేశ్వరరావు, చంటిబాబు, ఆనందరావు, చంద్రాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో మాలధారణ చేసిన భక్తులకు భిక్షను అందించే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 54 రోజుల పాటు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి రోజు భక్తులు దుర్గాపు సత్యనారాయణ, నాగమణి దంపతులు, అయ్యప్ప భవానీ మాలధారణ చేసిన భక్తులకు భిక్షను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. అది అలా
యానం శివారు గిరియాంపేట గ్రాంట్ రోడ్లో గల పాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు రాయపురలు కామేశ్వర శర్మ రాముల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సెమి పూజ, శివశివాని కేరళ వైద్యవేరి, భక్తి గీతాలాపన, అనంతరం రాత్రి అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయటం అలవాటు చేసుకోవాలని, అది ఎంతో మంది ప్రాణాపాయంలో ఉన్నవారికి ఉపయోగపడుతుందని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడు కృష్ణారావు అన్నారు. తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మల్లాడి ప్రారంభించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని కొడుపూడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కొడుపూడి శివనారాయణ అభిమానులు, కూటమి పార్టీల నాయకులు అభినందనలు తెలిపి రక్తదానం చేశారు. యానాం బైపాస్ 216 జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు. కొత్త కోరంగి గ్రామంలో కనకదుర్గ అమ్మకు మంగళసూత్రాలను అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దంపతులు. దసరా మహోత్సవం సందర్భంగా జీఎంసీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు సూపర్ లీగ్ లో రెండవ రోజు బిక్కవోలు వర్సెస్ యానాం టీం పోటీ పడగా విజేతగా నిలిచిన యానాం టీం మ్యాచ్ తిలకించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు.
యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి బులెటిన్ విశేషాలకి పోచింగ్ స్కై విజన్ న్యూస్.